మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు. మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనమిలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానించే కృపా భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. జకరియా గ్రంథము 1:16 కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ ఉన్నతమైన వాక్యం మీది, వినిచిన్న వారు మీ వారు, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ హస్తం మా అందరికీ తోడయుండి నడిపించును గాక. మీ ఆత్మచేత నింపమని మమ్మలను మేము తగ్గించుకొనుచు మీ నామాన్ని హెచ్చిస్తూ ఉండగా, ఆత్మస్వాధీనంలో నడిపించమని, దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని, రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని మనమేం తగ్గించుకొని మీ నామని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ నెల చివరి భాగంలో ఈ జకరియా గ్రంథాన్ని ఆరంభించడానికి దేవుడు ఎంతగానో మనకు కృప చూపి ఉన్నారు. 14 కలిగిన ఈ పుస్తకము నుండి 8 దర్శనాలతో 14 దివ్యమైన సందేశములను మనం వినబోతున్నాము. 211 27 ప్రశ్నలతో 35 ఆజ్ఞలతో వాగ్దానాలతో పిల్లరా దేవుని నుండి ప్రత్యేకమైన దగ్గరగా 59 సందేశాలతో ఈ గ్రంథము నింపబడి ఉన్నది. ఇది బైబిల్ నందు పాత నిబంధనలో 39 పుస్తకము. ప్రియులారా, ఈ గ్రంథకర్త భక్తుడు జకరియా దేవుని వేదవాక్యము నందు జకరియా అనబడిన వారు దగ్గరగా 30 ఉన్నారు. జకరియా అనే మాటకు అర్థము యెహోవా జ్ఞాపకం చేసుకును అని భావము అర్థము. ఈ జకరియా ఇతడు లేవీయుడు, యాజక కుటుంబంలో పుట్టినటువంటి, దేవుని యందు అత్యాశక్తి కలిగినటువంటి వాడు. నా ప్రియులారా, దేవుని జనులైన ఇశ్రాయేలీలు వారు బబులోను దేశానికి 70 చెరగ వెళ్ళవలసి వచ్చింది. చెరగా ఉండిన 70 కాలం పూర్తి అయిన తర్వాత వారు మహాసంతోషార్భాటాలతో యెరూషలేమునకు తిరిగి వచ్చారు. కారణం, నెబుకద్నెజరు యెరూషలేమును జయించి మందిరాన్ని పాడు చేస్తే కొంతకాలానికి ఆ బబులోను సామ్రాజ్యాన్ని మాదీయ పారసీకుడకు వ్యక్తి బబులోను స్వాధీనపరచుకొని ఉన్నాడు. తత్ఫలితంగా కుమారుడైనటువంటి కోరేష్, దాన్ని స్వాధీనపరచుకున్న కోరేష్
దేవుని ఆజ్ఞ ప్రేరేపణ వలనను ఇశ్రాయేలులను లేక యూదులను యెరూషలేమునకు వెళ్ళండి, మీ దేవుని మందిరాన్ని కట్టుకోండని ఆజ్ఞ జారీ చేశాడు. చరవాసము పూర్తయినటువంటి ఆ కాలాన యూదా వారందరూ బబులోనును విడిచి కోరేషు పలికించినట్లుగా యెరూషలేము వెళ్ళి దేవుని ఆలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. ఆలయాన్ని కట్టడానికి పూనుకున్నటువంటి వీరు కొద్దిపాటి విషయాలను బట్టి దగ్గర దగ్గరగా 16 సంవత్సరాలు మందిరపు పని నిలిపివేయడం జరిగింది, పూర్తి కాకుండానే. ఆ సమయంలో వారిని ప్రేరేపించుటకై దేవుడు హగ్గయి అనబడిన ప్రవక్తను, తరువాత ఈ జకరియా ప్రవక్తను లేవనెత్తారు. ఈ ప్రవక్తలు ఇరువురు యూదా దేశంలో యూదులను దేవుని మందిరాన్ని కట్టుటకై ప్రేరేపించినటువంటి భక్తులు వీళ్ళు. ప్రియులారా, ఆ ప్రేరేపణ వలనను దేవుని కృపను బట్టి వారు మహిమగల మందిరాన్ని కట్టగలిగారు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో జకర్యా ఒక దర్శనాన్ని చూస్తున్నారు. ఆ దర్శనంలో గొంజి చెట్ల మధ్యలో ఒకరు ఎర్రని గుర్రమునికి కనపడ్డారు. ఇది దర్శనము కల వేరు, దర్శనము వేరు. కల నిద్రలో వచ్చేది, దర్శనం ప్రార్థనలో వచ్చేది. దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో కల అయినను దర్శనమైనను దేవోక్తి అయినను ప్రవక్త యొక్క పరిచయమై ప్రవచనమైనను దేవుని యుద్ధ నుండి మనకు రావాలి. ఆమెన్. అయితే జకర్యాతో ప్రభు మాట్లాడుతున్నారు. నేను వాత్సల్యము గలవాడను అంటున్నారు. నిజానికి జకర్యా దర్శనాన్ని చూస్తున్నప్పుడు గొంజి చెట్ల మధ్యలో ఒకరు ఎర్రని గుర్రమునెక్కి ఉన్నాడు. ప్రియులారాది ఆయనకు అర్థం కాలేదు, జకర్యా గారికి అర్థం కాలేదు, ఏంటి అని అడిగారు. అప్పుడు ప్రభు దాని వివరణను బయలుపరచుచు, ఇదిగో నేను వాత్సల్యము గలవాడను, యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అది మరలా కట్టబడును, అలాగుననే యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుతారు అంటూ ప్రభు వారు చెప్పారు. శ్రేష్టమైన మాట, నేను వాత్సల్యము గలవాడను. ఈ ఉదయకాల వేళ మాటలు వించిన ఆత్మీయులారా, దేవుడు నీ ఎడల వాత్సల్యము గలవాడై ఉన్నాడు, నా ఎడల వాత్సల్యము గలవాడై ఉన్నారు. ప్రభువు మనందరి ఎడల వాత్సల్యము కలిగిన వారై ఉన్నారు. వాత్సల్యము అంటే కృప, కృప కలిగిన వాడు దేవుడు. కృప అంటే ఏంటయ్యా అంటే, ఉదాహరణకు నేనున్నాను కదూ, నేను మీకు ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. నిజానికి నా పుట్టుక కానీ, నా చదువు కానీ, నా ప్రవర్తన కానీ, ఏది కూడా ఎంత విలువైన మాటలు అందించుటకు నన్ను యోగ్యునిగా చేయలేకపోయాయి. ఈ పరిశుద్ధమైన మాటలు అందించుటకు నేను అభాగ్యుడను, అనర్హుడను. అయితే అనర్హుడనైన నాకు అర్హతను కలగజేసింది ఈ కృపయే. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపా సత్యములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడ్డాయి. కృప అనగా ప్రభువైన యేసే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ కృప భరితుడైన దేవుడు యెరూషలేము ఎడల వాత్సల్యము కలిగిన వాడై ఉన్నారు అంటే,
యెరూషలేము ఒకప్పుడు పాడైంది, ఒకప్పుడు అది శత్రుల చేత పడగొట్టబడింది, గుమ్మాలు కాల్చబడ్డాయి. నెహెమియాతో హనని అనబడిన వ్యక్తి మాట్లాడగా నెహెమియా అంటాడు, మా పితరులు ఉండు సమాధుల పట్టణము అన్నాడు. ప్రియులారా, అలాంటి పట్టణం పైన దేవుడు వాత్సల్యము చూపారట. అంటే దాని యొక్క అర్థం ఆయన కృప చూపుచున్నాడు. కృప చూపిన దేవుడు ఏం చేయనై ఉన్నారు? 16వ వాక్యం, ఆ యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను అంటున్నారు ప్రభు. దేవుడు యెరూషలేము తట్టు తిరగగా ఏం జరుగుతుంది? పిల్లరా, ప్రభువారు అంటున్నారు, శిల్పకారులు నూలు సాగలాగుదురు అంటున్నారు. రెండు విషయాలు మనం చూసాం. ఆయన వాత్సల్యము గలవాడగుట వలన, ఒకటి, యెరూషలేము తట్టు ఆయన తిరిగాడు. రెండు, శిల్పకారులు దాని మీద నూలు సాగలాగుదురు అంటున్నారు. దేవుడు దాని తట్టు తిరిగాడు అంటే దాన్ని కనికరించారు అని అర్థం. రెండు, ఇంకా ఏం జరగనై ఉన్నది? శిల్పకారులు అనగా పనిచేయువారులు నూలు సాగలాగారంటే, తాపీ మేస్త్రి గోడ కట్టునప్పుడు దారాన్ని లాగుతాడు కదూ, అలాగుననే సమాధులు దెబ్బగా పడద్రోయబడి కాల్చివేయబడి పట్టణం నూతన నిర్మాణాన్ని సంతరించుకుంటుంది. ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఒకవేళ నీ జీవితం ఇలాగునున్నా, నా దేవుడు నీతో చెప్పుచున్న మాట, నీ ఎడల వాత్సల్యము గలవాడై నిన్ను తిరిగి నూతన పరచుటకు ఇష్టపడుచున్నాడు. నీ కుటుంబాన్ని కట్టగల సమర్థుడు, నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయగల సమర్థుడు, నీ వ్యాపారాన్ని, నీకు కలిగిన వ్యవసాయాన్ని నూతనపరిచి సమాధుల దెబ్బగా ఉన్న పట్టణాన్నిపై శిల్పకారులు నూలు త్రాడు లాగినట్లుగా నా దేవుడు కొలమానము చేత నిన్ను వృద్ధిపరచునుగాక. దేవాస్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేలు చేత నింపి నడిపించి దినచర్య అంతటిలో తోడై ఉండండి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.